నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు ముందుగా భారత్ చైనా సరిహద్దు ఘర్షణపై ప్రధాని అధ్యక్షతన కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం హాజరైన పదిహేను పార్టీల ప్రతినిధులు కేంద్ర మంత్రులు ఎనిమిది రాష్ట్రాల్లోని పంతొమ్మిది రాజ్యసభ స్థానాలకు ముగిసిన పోలింగ్ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు పీజీ డెంటల్ పరీక్షల వాయిదాకు నిరాకరించిన హైకోర్టు పరీక్షలు యధావిధిగా నిర్వహించాలని ఆదేశం కోవిడ్ పై ఆందోళన చెందవద్దన్న మంత్రి కేటీఆర్ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి వివరాలు తూర్పు లద్దాఖ్ లోని గాల్వాన్ లోయలో భారత్ చైనాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సాయంత్రం అఖిలపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాపేశం నిర్వహిస్తున్నారు ఈ సమాపేశానికి ఇరవై పార్టీలను ఆహ్వానించారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమాపేశంలో పాల్గొంటున్నారు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా జైశంకర్ నిర్మలా సీతారామన్ జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సోమవారం రాత్రి గాల్వాన్ లోయలో భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ గురించి వివరించారు గత కొద్ది రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుపక్షాల సైనిక అధికారుల మధ్య జరుగుతున్న చర్చలను సమావేశంలో వివరించారు ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది తూర్పు లడాక్ లో సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ చైనాలు మిలిటరీ దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుపుతున్నాయని విదేశాంగ శాఖ తెలియజేసింది వాస్తవాధీన రేఖ ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్తతలు బలగాలను పెనక్కి పిలిపించడంపై చూచుల్ మోల్డో ప్రాంతంలో ఇరు దేశాల కోర్ కమాండర్ల మధ్య ఈ నెల ఆరో తేదీన జరిగిన చర్చల్లో రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి గత వారమంతా ఈ ఒప్పందాన్ని అమలు చేయడంపై గ్రౌండ్ కమాండర్లు క్రమం తప్పకుండా సమావేశమయ్యారు ఎల్ఏసీ వెంబడి తన భూభాగం వైపే తన కార్యకలాపాలను పరిమితం చేసుకోవాలని చైనాను భారత్ అడిగినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాసవ మీడియాకు తెలిపారు ఇరువైపుల హింస ప్రాణ నష్టానికి ప్రత్యక్షంగా దారితీసిన ఈ ఘర్షణను చైనా సైనికులు ముందుగానే ప్రణాళికాబద్దంగా వ్యూహం పన్నారని చెప్పారు చైనా తరపు ఉన్నతాధికారులు ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేసినట్లయితే ఈ ఘర్షణకు తావుండేది కాదని అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కూలీలు గ్రామీణులకు సాధికారత కల్పించి వారికి ఉపాధి అవకాశాలు పిలిచేందుకు కేంద్రం రేపు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పేరిట పెద్ద ఎత్తున గ్రామీణ పనుల పథకాన్ని ప్రారంభిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం పదకొండు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు బీహార్ రాష్ట్రం ఖగారియా జిల్లాలో తెలిహార్ గ్రామం నుండి ఈ పథకం ప్రారంభమవుతుంది డిజిటల్ లాంచ్ లో బీహార్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు మరో ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఆరు రాష్ట్రాలైన బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ ఒడిశా రాష్ట్రాల్లో ఇరవై ఏడు ఆకాంక్షిత జిల్లాలు కలిపి మొత్తం నూట పదహారు జిల్లాల్లో ఇరవై ఐదు మందికి పైగా వలస కూలీలకు ఈ పథకం కింద పనులు కల్పిస్తారు దేశం మొత్తంలోని వలస కూలీల్లో మూడింట రెండు వందల మంది ఈ జిల్లాల్లో ఉన్నారని అంచనా వేశారు యాబై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూట ఇరవై ఐదు రోజుల పాటు ఈ పథకాన్ని మిషన్ మోడ్లో అమలు చేస్తారు ఇరవై రకాల విభిన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వలస కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తారు పన్నెండు మంత్రిత్వ శాఖలు విభాగాలు సరిహద్దు రహదారుల సంస్థ టెలికాంల మధ్య సమన్వయంతో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనను అమలు చేస్తారు దేశంలో కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య మరింత మెరుగై యాబై మూడు పాయింట్ ఎనిమిది సున్నా శాతానికి చేరుకుంది ఇప్పటి వరకు రెండు లక్షల నాలుగు వేల ఏడు వందల పదకొండు మంది వైరస్ నుంచి కోలుకున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో పదివేల మూడు వందల ఎనభై ఆరు మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది ప్రస్తుతం దేశంలో లక్ష అరవై మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో పదమూడు వేల ఐదు వందల ఎనభై ఆరు కేసులు నమోదయ్యాయి రోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాగా కోవిడ్ వల్ల ఇప్పటివరకు పన్నెండు ఐదు వందల మూడు మంది మృతి చెందగా గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల ముప్పై ఆరు మరణాలు నమోదయ్యాయి కాగా ఇరవై నాలుగు గంటల్లో లక్ష డెబ్బై ఆరు తొమ్మిది వందల తొమ్మిది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట రాజధాని చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాలో ప్రభుత్వం మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది ఈ పూర్తిస్థాయి లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే షాపులు తెరవడానికి అనుమతించింది మాంసం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని వచ్చే రెండు ఆదివారాలు అన్ని కూరగాయలు నిత్యావసర సరుకుల దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రజలు తమ నివాస ప్రాంతాలకు రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే తిరగడానికి అనుమతించింది జంటనగరాల్లో ఇటీవల పెరుగుతున్న కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ కేసుల దృష్ట్యా సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు పెన్షనర్లకు సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకునేందుకు అనుమతించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్ కు ఈ మేరకు లేఖ రాశారు లాలాగూడ ఆసుపత్రిలో చికిత్సకు అనుమతించడం వల్ల గాంధీ ఇతర ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు కోవిడ్ నైన్టీన్ బాధితులకు చికిత్సను అందించేందుకు లాలాగూడ ఆసుపత్రికి కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతించిన విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని పంతొమ్మిది రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికలు ముగిశాయి మొత్తం పంతొమ్మిది స్థానాల్లో ఏపీ గుజరాత్లో చెరో నాలుగు స్థానాలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో చెరో మూడు స్థానాలు జార్ఖండ్లో రెండు స్థానాలు మణిపూర్ మిజోరాం మేఘాలయాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి కర్ణాటక రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు మాజీ ప్రధానమంత్రి దేవగౌడ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే బీజేపీకి చెందిన ఈరన్న అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్కు జరిగిన నాలుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు వైసీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్య రామ్రెడ్డి మోపిదేవి వెంకటమణ పరిమల్ నత్వానీలు గెలుపొందారు టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో రాష్ట ఉద్యోగులు పెన్షనర్ల వేతనాల్లో విధించిన కోతపై జారీ చేసిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది పిటిషన్ రాజ్యాంగ విరుద్దంగా ఉందని ఒక రిటైర్డ్ అటవీ శాఖ అధికారి పిటిషన్ను దాఖలు చేశారు దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు ఆర్డినెన్స్పై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది పెన్షనర్లకు పూర్తి పింఛను చెల్లించాలంటూ రెండు రోజుల క్రితం దాఖలైన మరో పిటిషన్పై విచారణ సందర్భంగా పింఛన్లలో కోతను ఏ చట్ట విధించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది దీనిపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఇదిలా ఉండగా పీజీ వైద్య డెంటల్ పరీక్షల వాయిదాకు హైకోర్టు అనుమతి నిరాకరించింది రేపటి నుంచి పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని కాలోజీ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది కరోనా వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదని ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలో జలహిత అప్పర్ మానేరు ఫీడర్ ఛానెల్ పూడికతీత పనులను మంత్రి ప్రారంభించారు అనంతరం నర్మాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజతో పాటు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు మానేరు వాగుపై నిర్మించనున్న రెండు చెక్ డ్యామ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ ఉప విద్యుత్ కేంద్రాన్ని కూడా మంత్రి ప్రారంభించారు అనంతరం ఉపాధి హామీ కూలీలతో మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి స్వీయ నియంత్రణ పాటించాలని కేటీఆర్ కోరారు ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేటులో వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు అంశాలను సమీక్షించారు నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో పద్నాలుగు వందల నలభై ఏడు డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు జిల్లాలో నూట పదహారు రైతు వేదికలు నిర్మిస్తున్నామని వెల్లడించారు కరోనా వల్ల రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి అత్యవసరమైతేనే బయటకు రావాలని హరీష్ రావు సూచించారు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్థిక నిపుణుడు బీపీఆర్ విఠల్ కన్నుమూశారు ఆయన సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ప్రణాళికా కార్యదర్శితో పాటు పలు హోదాల్లోనూ పనిచేశారు అంతర్జాతీయ ద్రవ్యనిధి తరఫున సూడాన్ మాలవీ ప్రభుత్వాలకు ఆర్థిక సలహాదారుడిగా కూడా కొంతకాలం విధులు నిర్వహించారు పదో ఆర్థిక సంఘం సభ్యుడిగా సేవలందించారు హైదరాబాద్లో ఆర్థిక సామాజిక అధ్యయనాల కేంద్రం సెస్ ఏర్పాటులో బీపీఆర్ విఠల్ ప్రధాన పాత్ర పోషించారు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై విఠల్ రాసిన ద తెలంగాణ సర్ప్లెసెస్ పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది పదవీ విరమణ అనంతరం విఠల్ పలు సామాజిక సంస్థలతో కలిసి సేవలందించారు ఆయన కుమారుడు సంజయ్ బారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుడిగా పనిచేశారు బీపీఆర్ విఠల్ మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు అధికారులు సంతాపం తెలిపారు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో పలు యోగా కేంద్రాలు ఉన్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వాటిని మూసి ఉంచారు ప్రధాని మోడీ పిలుపు మేరకు యోగా సాధకులు తమ ఇళ్లలోనే యోగా సాధన చేస్తున్నారు యోగాసనాలు ప్రాణాయామం వల్ల కరోనాను దూరంగా ఉంచవచ్చని యోగా సాధకులు చెబుతున్నారు ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ కోల్పోతున్నారు ఈ ఒత్తిడిని అధిగమించేందుకు యోగాను తమ జీవన శైలిలో భాగంగా మార్చుకుంటున్నారు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరానికి మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందని యోగా సాధకులు చెబుతున్నారు మంచిర్యాల జిల్లాలో గత పది సంవత్సరాలుగా మైత్రి యోగా ప్రకృతి చికిత్స కేంద్రం ద్వారా డాక్టర్ సుకుమార్ సమీరా ప్రజలకు యోగాపై శిక్షణనిస్తున్నారు శారీరక మానసిక సమస్యలను తొలగించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో యోగా మంచి సాధనంగా పనిచేస్తుందని యోగా శిక్షకుడు డాక్టర్ సుకుమార్ సమీరా చెబుతున్నారు యోగా నేర్చుకోవడం వల్ల తమకున్న డయాబెటీస్ అధిక బరువు ఇతర సమస్యలు నయమయ్యాయని యోగాభ్యాసకులు చెబుతున్నారు హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట వద్ద స్టీల్ బ్రిడ్జిని మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బ్రిడ్జిని నిర్మించినట్లు మహమూద్ అలీ తెలిపారు ఈ బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కాలుష్యం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీహెచ్ఎంసీ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసిందని చెప్పారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ పొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు నిర్మల్ జిల్లా న్యూ పోచంపహాడ్లో రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదాతలను ఆదుకునేందుకే రైతు బంధు రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ఏ అని అన్నారు ప్రభుత్వం సూచించిన పంటను వేసి ఆర్థికంగా బలపడాలని మంత్రి సూచించారు రైతులందరూ ఒకచోట చేరి సాగు విధానాలపై చర్చించేందుకు వీలుగా రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి చెప్పారు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు పలు కార్యక్రమాలు నిర్వహించారు పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ అన్నదానం రక్తదానం వంటి కార్యక్రమాలు చేశారు గాంధీ భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఇప్పుడు ముందు మరోసారి చూద్దాం భారత్ సరిహద్దు ఘర్షణపై ప్రధాని అధ్యక్షతన కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం హాజరైన పదిహేను పార్టీల ప్రతినిధులు కేంద్ర మంత్రులు ఎనిమిది రాష్ట్రాల్లోని పంతొమ్మిది రాజ్యసభ స్థానాలకు ముగిసిన పోలింగ్ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు పీజీ డెంటల్ పరీక్షల వాయిదాకు నిరాకరించిన హైకోర్టు పరీక్షలు యధావిధిగా నిర్వహించాలని ఆదేశం కోవిడ్ పై ఆందోళన చెందవద్దన్న మంత్రి కేటీఆర్ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి